వర్షం కనక వర్షం. అట్లాగా ఈరోజు విజయసాయిరెడ్డికి ప్లస్ దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత ఉంది, జగన్మోహన్ రెడ్డి సతీమణి పాత్ర ఎంత ఉందనేది ఇట్స్ అనదర్ బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వ్యాపారాలు చూసేది భారతి, రాజకీయం చూసేది జగన్ అనే ఇది అదే నేను అంటున్నది తెలియని విషయం. నేను అంటున్నది కూడా ఇప్పుడు మన ఈ డిబేట్ యొక్క ఇది కూడా మీ ప్రెస్ కాన్ఫరెన్స్ని బేస్ చేసుకొని మొత్తాన్ని నేను ఒకసారి ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే, నిజంగానే ఏమీ తెలియదు, అంతా వాళ్లే చేస్తున్నారు, ఏదో సినిమాలో ఉంటుంది మీ పెద్దోళ్ళు అందరూ ఇంతే అనేదో ఏదో ఉంటుంది కదా డైలాగు, అట్లా అంతా వీళ్ళే చేస్తున్నారు పాపం, ఆయన ఏదో ఇంట్లో ఉండడానికి ఏం తెలియదు అనుకుంటున్నారేమో కొంతమంది ఇంకా అనే అనుమానం కలిగింది. అందువల్ల ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో విజయసాయిరెడ్డి చేసే ఇప్పుడు రోజు కోటి రూపాయలు లేకపోతే ఇంకోటి ఏదైనా కానీ అదే ఆయన ఒక్కటిదేనా, లేకపోతే ఆల్రెడీ తాడేపల్లికి వెళ్ళాల్సిన వాటాలన్నీ పోగా ఆయన మిగిలింది అనుకోవాలా? సార్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మిగిలి టిఫిన్ కూడా పక్కన ఉడికిడు సార్, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాడు సార్, ఇంకొకటికి భోజనం వదిలేదు, ప్రసక్తే లేదు. ఏదైనా సరే హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళిద్దరు కలిసి ప్రతి వ్యాపారం ప్రతి నయా పైసా భారతీ రెడ్డికి తెలియకుండా బయటకు పోయేదానికి లేదు. ఈరోజు హూ ఇస్ ద మేజర్ షేర్ హోల్డర్ ఇన్ ఆల్ ద కంపెనీస్, ఎవరు బిజినెస్ భారతీ రెడ్డికి, ఓన్లీ భారతీ సిమెంట్స్ లో శాలరీ ఎంత, అరౌండ్ 3.2 crores, 3.2 crores ఇస్ ద శాలరీ యాజ్ ఎ చైర్మన్. ఇట్స్ వాస్తవం వాట్ వంటి కంపెనీ ఇయర్లీ సార్, లాస్ట్ టైం నేను ప్రెస్ మీట్ పెట్టి ప్రూఫ్ కూడా చూపించాను కదా. అవును, ఇఫ్ యూ రిమెంబర్ ఆ శాలరీ ఇది ఆర్ఓసీలో డౌన్లోడ్ చేసి మేము ఇచ్చాము కదా ఆ రోజు డాక్యుమెంట్స్ అన్ని, నాకు కరెక్ట్ గా ఫిగర్ తెలియదు కానీ ఇట్ ఇస్ అరౌండ్ 2 crores, 2 components ఉండే దాంట్లో. సో ఇప్పుడు మేమేమంటామంటే అటువంటి కంపెనీస్ ఎన్ని ఉన్నాయి, ఆల్మోస్ట్ అరౌండ్ 16-17 companies, 21 companies భారతీ, నాకు తెలిసి 21 companies భారతీ ఉంది. అండ్ జగన్మోహన్ రెడ్డి మేజర్ షోల్డర్ ఇన్ జగతి అండ్ అది వెబ్ ఆఫ్ కంపెనీస్ అంటాం, ఒక కంపెనీ కాదు, ఎవ్రీ కంపెనీస్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. అది దాని లోపలికి పోతే మనం ఒక మేజ్ అంటాం ఇంగ్లీష్ లో, లోపలికి పోతే బయటికి రాలేమని. ఆ మేజ్ లాగా ఉంటుంది ఆ కంపెనీ స్ట్రక్చర్స్, ఆ వ్యూహం అది. సి ఇది మరి జగన్మోహన్ రెడ్డికి అంత తెలివి ఉందని అంటే నేను అనుకోను, ఇది 100% ఈ తెలివంతా భారతీ గారిది, మా గంగిరెడ్డి మా తెలివంతా ఈమెకి వచ్చిందని నేను భావిస్తున్నాను. భారతీరెడ్డి గారు యాదాంటి భారతీరెడ్డి గారు ఒక్కరిదేనా, విజయసాయిరెడ్డి గారు తెలివి కూడా యాడ్ అయిందా సార్? భారతీరెడ్డి పైసా లెక్క పెట్టదు సార్, మావోడు తేడా కొట్టి వాయించాడు వారాసిని. నేనేమంటానంటే సి ఇనీషియల్గా విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి పాపాలు మోసాడు కాబట్టి ప్రతి ట్రాన్సాక్షన్లో విజయసాయిరెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఈ దొంగ తెచ్చినప్పుడు మీకు చార్టర్డ్ అకౌంటెంట్స్ ఏఐసిఎఫ్ అంటే ఆల్ ఇండియా చార్టర్డ్ అకౌంటెంట్ ఫెడరేషన్ అని, ఎస్ అది ఓన్